హాయ్. ఏంటిది? నిన్న పగిలిపోయింది కదా అందుకే. దాన్ని కొనివాలా? తీసుకో. లేదు, ఉంచండి. అరే నో ప్రాబ్లం, నేను కొన్నాను కదా, ఉంచండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాగుందా? డైరెక్ట్గా మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను సార్. మనం తర్వాత కలుద్దామా? నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే సార్. ఓకే బాయ్ బాయ్. అక్యురసీ చెక్ చేయండి సార్. స్ట్రైట్గా కూడా కావాలి. వెళ్ళండి సార్. వెళ్తలేవయ్యా, పండ్లు ఎక్కడేవక్కడే ఉన్నాయి. ఈ టోపోగ్రఫీ రీడింగ్ కూడా తీసుకోవాలి సార్. హాయ్ సార్, మీతో ఒకసారి మాట్లాడాలి సార్. ఇప్పుడు నేను పండ్లో ఉన్నాను, అర్థమవుతుందా? జస్ట్ 5 మినిట్స్ సార్. చూడు, అసలే నాకు ఖాళీ ఉండట్లేదు. కంటి నిండా నిద్రపోయి వారం రోజులు అయింది. నేను కరెక్ట్గా బోన్ చేసి 2 డేస్ అయింది. ఇంటికి వెళ్ళడానికి కూడా టైం లేదు. నా బుర్ర తినకు, వెళ్ళు. ఓకే ఓకే, టేక్ యూర్ ఓన్ టైం, నో ప్రాబ్లం. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టఫ్. కరెక్ట్గానే ఉన్నాయి కదా? ఎక్స్క్యూజ్ మీ, ఒకటే ప్రాబ్లం. ఎస్, పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాను. సరే ఓకే సార్. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ పక్కన. ఓకే బాయ్ బాయ్. కృష్ణ సార్, తను ఏం మాట్లాడాడు నీతో? ఏం లేదు సార్, మీ సార్ ఎప్పటి వరకు ఉంటారని అడిగారు. ఈవినింగ్ వరకు అని చెప్పాను. ఆ తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడా అంటే ఆ పక్కన అని చెప్పాను. ఓ, టాయిలెట్ గురించి? అవును సార్. మీకు అసలు విషయం అర్థం కావట్లేదు సార్. మీరు మాట్లాడడానికి కాల్ లేదన్నారు కదా. కంటిన్యూగా నిద్రపోవడానికి, భోజనం చేయడానికి టైం లేకపోయినా, దీనికి మాత్రం ఎవరైనా టైం కేటాయించాలి. తప్పదు, నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తా. అక్కడికి వస్తారుగా, అక్కడ మాట్లాడతాను. బుర్ర తినేస్తున్నాడు, రమ్మని చెప్పు. ఓకే సార్. హలో, ఏంటి? త్వరగా చెప్పు. అదే సార్, ప్రాజెక్ట్ విషయం మాట్లాడదామని చెప్పా కదా. వేరే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారని. వాళ్ళ ప్రొఫైల్ కూడా చాలా బాగుంది. ఇలా విసిగిస్తే పని కాదు సార్. మిమ్మల్ని విసిగించడానికి రాలేదు సార్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాను. చూడండి. ఏంటివి? చెప్పానుగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నానని. ఈ ఫొటోస్లో ఉన్నవన్నీ ఎంతమంది కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అన్లిమిటెడ్ ఎంజాయ్ ఫ్రమ్ ప్రతిభ. ప్లేస్ ఎక్కడైనా పర్లేదు, మీ ఇల్లు, మా ఇల్లు, హోటల్, రిసార్ట్స్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, మీ చాయిస్. అవును, వీళ్ళందరూ నీకెలా తెలుసు? అంటే వీళ్ళంతా మనకి బాగా కావాల్సిన వాళ్ళు అన్నమాట. చూడు, కావాల్సిన మీ చుట్టాలా? వీళ్ళు చాలా మందికి నీ పోలికలు ఉన్నాయి సార్. టాపిక్ డైవర్ట్ చేయొచ్చు సార్, నేను ఫుల్ క్లారిటీతో వచ్చాను. ఫలమిచ్చిన ప్రతిఫలం ఆశించిన ప్రతిభ బిల్డర్స్ మొట్టమొదటిసారిగా నా డోర్స్ ఓపెన్ చేసి ఫ్రూట్స్ ఇచ్చి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు. ఇవి తీసుకోండి, వర్క్ ఆర్డర్ ఇచ్చుకోండి. నువ్వు అన్నట్టు పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళినా సరిపోయేది. ఏమైంది సార్? వీడు ఇది పోసుకొని తన పాయింట్తో పాటు నా కార్ని కూడా ఖరాబ్ చేసాయో. అంటే పాయింట్ తడవకుండా కొట్టాల్సింది సార్. లేదయ్యా, ఊరికే చేయొద్దాను. అప్పటికే ప్యాంట్లో పోసేసుకున్నాడు. పోసేసుకున్నాడని కోపం వచ్చి కొట్టాను. తన బోల్ట్ లూజ్ అనుకుంటా సార్. ఏంటో చూడు. భార్గవి విద్యానికేతన్ గౌరవ్ హాఫ్ పాయింట్. అరే సోము, ఏయ్.